పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. చలో రాజ్ భవన్ కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన పోలీసులు అడుగడుగునా ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిర్బంధం మధ్యనే కాంగ్రెస్ శ్రేణులు ఇందిరాపార్కు సభకు భారీగా తరలివచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. డీజిల్ అలాగే గ్యాస్ ధరలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాజ్ భవన్ ముట్టడికి పిలిపించింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతం విజయంలో చూస్తున్నాం, పెరిగిన పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు నిత్యావసర వస్తువులతో ప్రజలందరూ కూడా సతమతమవుతున్నారని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మేడ్చల్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడ ర్యాలీగా బయలుదేరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా నాయకులందరూ కూడా ఇందిరా పార్క్ చేరుకోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చెప్పండి. ఈ రోజు పెట్రోల్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలే కాకుండా నిత్యావసర సరుకుల ధరలు అన్ని కూడా పేదల ప్రజల నట్టి విరిచేలాగా ఉంది కాబట్టి మేము దీనికి నిరసన చేపడుతున్నాం. ఈ రోజు కేసీఆర్ గాని మోదీ గాని కుమ్మక్కై ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పేదవాని సామాన్యుని నట్టి విరుస్తున్నాయి. 40 రూపాయలు ఉంటే 60 రూపాయలు ట్యాక్సీల రూపకంగా వసూలు చేస్తున్నారు కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం. చలో రాజ్ భవన్ కి ఈరోజు పోవడం జరుగుతుంది. రాజ్ భవన్ ముట్టడికి మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహిళా కాంగ్రెస్ నాయకత్వంలో మేము ముందుకెళ్తున్నాం. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే దాని పరిణామాలు ముందే కాబట్టి మేము కమిషనర్ గారికి కాల్ చేసి రావడం అంటూ జరిగింది. ధర్నా చౌక్ లో మా హక్కు, మేము మా నిరసన తెలియజేసుకునే హక్కు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకుంటాం. చూస్తున్నాం పూర్తిగా కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయే ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్ 100 దాటిపోయింది, డీజిల్ 100 రూపాయలు అయిపోయింది, గ్యాస్ 1000 రూపాయల వైపు పరుగులు పెడుతున్న నేపథ్యంలో సామాన్యులు ఎలా బతకాలని కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఇక్కడ ధర్నా చౌక్ ఓరెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ ధర్నా చౌక్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చేరుకున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద లీడర్లను గృహ నిర్బంధాలు కూడా చేసిన పరిస్థితి మనం విజువల్ చూస్తున్నాం. అన్ని కూరగాయలు కానీ, గ్యాస్ కానీ అన్ని ధరలు కూడా పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పప్పుల ధరలు నిప్పులు కురిపిస్తున్నాయి, వంట నూనెలు పొయ్యి మీద పెట్టకుండానే ధరల వేడితో సెలసెలా కాగుతున్నాయి. ఏం కొనాలి, ఏం తినాలంటే కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం పూర్తిగా పెద్ద సంఖ్యలో వీళ్ళందరూ కూడా ర్యాలీగా బయలుదేరి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ కూడా రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం పూర్తిగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతుంది. ఒకవైపు ఇందిరాపార్క్ దగ్గర పెద్ద సంఖ్యలో ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడి నుంచి రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి కాసేపట్లో వెళ్లేందుకు వీళ్ళందరూ కూడా సిద్ధమైన పరిస్థితి. ఏదైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహ.